हाय फ्रेंड्स वेलकम टू अशोक एमडीपी चैनल अशोक एमडीपी चैनल मन वीडियो वी जिन्नु पाल तो जिन्नु वीजीगा सिंपल मन तैयार चेसुकुने विधान चूसेदाम अलागे दानिकि कावाल्सिन पदार्थालु अलागे एला कलुपुकोवालो कूडा चूसेदाम చిన్న టిప్స్ పాటిస్తే మనకి జున్ను చాలా టేస్టీగా చాలా చాలా అంటే చాలా బాగా వస్తుందండి. మరి ఇంకేంటి కావాల్సిన చూసేదాం. నిన్న మా చుట్టాల ఇంటికి వెళ్ళాను నెల్లూరు. వాళ్ళు వచ్చి వాళ్ళ గేదె అనేది ఏంటంటే వాళ్ళు జున్ను పాలు ఇచ్చారు తీసుకెళ్ళండి. అదే ముర్రి పాలు. ఈరోజు మనం ఈ జున్ను జున్ను చేసుకోబోతున్నాం. ఇదిగోండి సెటప్. దానికి సంబంధించినవి నేనైతే వీడియో చేస్తా. మా జిన్ను పాలు అండి మనకి ఇవి 2 లీటర్లు ఉన్నాయి. 2 లీటర్లకు కొంచెం తక్కువ చూసారండి. జిన్ను పాలు మన వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, పక్కన బెల్ కూడా నొక్కండి. అలాగైతే మన వీడియోలు మిస్ కాకుండా చూడొచ్చు. మిరియాలు అలాగే యాలక్కాయలు బెల్లం 1/4 కిలో అండి. నేను దంచుకున్న చాలా స్మూత్గా చూడండి. ఇలా మెత్తగా దంచుకుంటే మనకి బెల్లం తొందరగా కరిగిపోతుంది. మనం బెల్లం వేసేసి కర పెట్టుకోకర్లేదు. చూసారా అంత మెత్తగా బెల్లం కొట్టుకున్నాను. మీరు కూడా అలాగే కొట్టుకోండి. అలాగైతే బెల్లం చాలా తొందరగా కరిగిపోతుంది. ఈ వీడియో అండి అలాగే ఈ వీడియోని ఫుల్గా చూస్తే మనం జిన్ను చాలా ఈజీగా చాలా టేస్టీగా ఎలా ఉంటుందో చూడవచ్చు. బెల్లం అండి మెత్తగా దంచుకున్న బెల్లం ఇప్పుడు ఈ పాలలోని వేసేస్తున్నానండి. బెల్లం ఈజీగా కరిగిపోతుంది కదా మనము మెత్తగా దంచుకుంటే. 1/4 కిలో బెల్లం వేస్తున్నానండి ఈ పాలకి. ఇది 2 లీటర్ పాలు, కొంచెం తక్కువ ఉంటాయి. 1/4 కిలో బెల్లం వేసుకుంటే మనకి బెల్లం జిన్ను మంచి టేస్ట్ వస్తుంది. పాలు ఎన్ని లీటరా? 2 లీటరా? 2 లీటర్ పాలకి 1/4 కిలో బెల్లమా? 1/4 కిలో కిలో వేసుకుంటే ఇంకా ఎక్కువ స్వీట్గా ఉంటుంది. ఎక్కువ తీపి తినే వాళ్ళు అయితే వేసుకోవచ్చు. 2 లీటర్ పాలకి కేజీ బెల్లం వేసుకోవచ్చు. బెల్లం తర్వాత ఇంకా ఇంకేం వేస్తారు? ఇంకా దీన్ని వడగట్టుకుందాం. ఒక బాగా కలుపుకొని ఎందుకంటే బెల్లంలో కొంచెం బెస్ట్ ఉంటుంది. బాగా కలుపుకొని వడబెట్టుకుంటే మనకి దాంట్లో ఉండే బెస్ట్. అలాగే చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి, రాళ్ళు కూడా ఉంటాయి కదా, రాళ్ళన్నీ వడగట్టుకోవాలి. వడగట్టుకుందాం. తినేటప్పుడు బాగుంటుంది. ఎక్కడ ఏం ఇసుకలాగా చిన్న రాళ్ళలాగా తగలకుండా బాగుంటుంది. దాంట్లోన పిప్పి కూడా చిన్న లైట్గా చిన్న పిప్పి ఉంటుంది చెరుకు. అదే ఆడేటప్పుడు బెల్లం ఆడేటప్పుడు చెరుకు నుంచి వస్తుంది. ఆ రసం తీసేటప్పుడు పిప్పి వస్తుంది. దానివల్ల కొంచెం చెప్తా ఉంటుంది. చూసారా మనం బెల్లం కలుపుతుంటే ఎట్లా వచ్చిందో. దీన్ని అంతా మనం వడగొట్టుకుందాం. బాగా కలపాలండి బెల్లం కరిగే వరకు. చేయి పెట్టి లపిస్కో, చేయి పెట్టి కలిపి పర్లేదు. శుభ్రంగా ఉంటే చేతితో కూడా కలుపుకోవచ్చు. అలాగే ఇంకా చిన్న చిన్న మెత్తగా దంచుకున్నా కూడా చిన్న చిన్న ఉన్నాయండి. దానివల్ల కొంచెం కలపడానికి వల్ల అందుకే చేయి పెట్టి కలుపుతాను. బాగా బెల్లం కరిగే వరకు ఇలా కలుపుకోండి. బెల్లం బాగా కరిగిపోయిందండి. పైన చూసారా డస్ట్ అంతా పైకి వచ్చింది. ఇప్పుడు దీన్ని అంతా వడగట్టుకుందాం. ఇలా వడగొట్టుకుంటే మనకి డస్ట్ అంతా దీంట్లోకి వచ్చేస్తుంది. అడిగిన ఏమైనా మట్టి ఉన్నా కూడా వచ్చేస్తుంది. చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి, ఆ చిన్న చిన్న రాళ్ళు అన్నీ అడుగు ఉండిపోతాయి. ఆ పిప్ లాంటిది
ఏమైనా చెప్తా, కొద్ది కొద్దిగా ఉంటుంది. అటువంటివన్నీ ఈ వడగొట్టడం ద్వారా వచ్చేస్తాయి. చూడు కింద అడుగున అడుగు భాగం సూచించు. దాంట్లో చెత్త ఉన్నాయి. ఇప్పుడు అందులో ఏం కలుపుకోవాలి? దీంట్లో ఒక స్పూన్ యాలక్కాయలు కొంచెం కచ్చపిచ్చ దంచుకోలేదు, మరీ మెత్తగా చేసుకోకూడదు. కచ్చపిచ్చ దంచుకుంటేనే మనకి మంచి టేస్ట్ వస్తుంది. చాలామంది మెత్తగా చేసేస్తారు, దానివల్ల టేస్ట్ బాగా రాదు. నాలుగైదు యాలక్కాయలు అయితే సరిపోతుంది. అలాగే మిరియాలు వేసుకుంటే జున్ను చాలా బాగుంటుంది, చాలా టేస్ట్ కూడా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఒక స్పూన్ వేసుకున్నా, ఇంకా అర స్పూన్ కూడా వేసుకున్నా. కలుపుకోవాలి దీన్ని. ఇప్పుడు ఇది క్లీన్ చేసుకుని ఈ పాత్రలోనే పెట్టాలి. క్లీన్ చేసుకుని ఆ తాపల్లి పెడదావా? వరాల పాటి గిన్నెలో అయితే జిన్ను బాగా వస్తుందండి, అందుకని మనం వడగట్టుకున్నాం కదా ఈ బెల్లం పాలని జిన్ను పాలని దీంట్లో వేసి ఇంకా స్టవ్ మీద పెట్టుకుందాం. అది ఎట్లా పెట్టుకోవాలో చిన్న టిప్స్ చెప్తానన్నా కదా, అదేనండి ఇది. సరే ఇంకేంటి కావాల్సిన పెట్టేదండి. అండి పెద్ద గిన్నె తీసుకుందాం, ఎందుకంటే ఇది పట్టాలి కదా. దీంట్లో కొంచెం నీళ్ళు పోస్తున్నా. నీళ్ళు పోసుకొని ఇది కూడా నీళ్ళు గిన్నేనండి. దానిపైన పెడతావా? దానిపైన పెడితేనే మనకి జిన్ను బాగా గట్టిగా బాగా వస్తుంది. ఇలాగ పెట్టేసి దీని మీద కూడా మూత పెట్టాలి. మూత పెట్టును, అలాగే మూత వేసేదాన్ని. ఇందులో నీళ్ళు పోసుకొని ఇలాగే పెట్టేస్తున్నాను, ఎందుకంటే కొంచెం ఈ జిన్ను పెద్ద హైట్ అయిపోతుంది. ఇలా పెట్టుకున్నా కూడా మనకి జిన్ను బాగా వస్తుంది. మూత మాత్రం పర్ఫెక్ట్గా ఉండాలండి, ఆవిరి బయటికి రాకుండా, ఈ మూత కూడా బయటికి రాకుండా ఉండాలి. ఈ జిన్ను తయారయ్యడానికి మనకి 15 నిమిషాలు పడుతుంది. మనకు జిన్ను రెడీ అయిపోతుంది. పొయ్యి మీద పెట్టేసాము జున్ను పాలు. ఓకే ఫ్రెండ్స్, కొంచెం టైం పడుతుంది, అది రెడీ అయినాక చేసి చూద్దాం. ఓకే జున్ను మనకి రెడీ అవుతుంది. చూసారా, మనం తప్పెల్లో నీళ్ళు వేసుకొని అట్టే డైరెక్ట్గా పెట్టుకోవచ్చు, లేదా ఒక గిన్నె కూడా నీళ్ళు పోసుకొని కూడా పెట్టుకోవచ్చు, దానిపైన పెట్టుకోవచ్చు. ఎలా కావాలంటే అలా వీలుగా పెట్టుకోవచ్చు. నేనైతే డైరెక్ట్గా దీంట్లో ఈ గిన్నెలో నీళ్ళు పోసుకొని డైరెక్ట్గా పెట్టేస్తున్నాను. మనకి ఇప్పుడు జిన్ను రెడీ అవుతుంది, మనకి ఆవిరి వస్తుంది. చూడండి జిన్ను మనకి రెడీ అవుతుంది, ఉడుకుతా ఉంది. చూడుట మనకి సౌండ్ కూడా వస్తూ ఉంది. జిన్ను రెడీ అవడానికి ఇంకా మనకి 10 మినిట్స్ పడుతుంది. జిన్ను మనకి కొంచెం లేట్గా ఉడుకుతుంది, సిమ్లో పెట్టుకున్నాము. సిమ్లోనే మనం జిన్నుని ఉడికించుకోవాలి, అలా అయితే మనకి జిన్ను బాగా వస్తుంది, గడ్డిగా వస్తుంది. మనము బెల్లము వేడి చేసుకుని కర్ర పెట్టుకుని వేసుకుంటే మనకి జిన్ను నీళ్ళు నీళ్ళుగా వస్తుందండి, వాటర్ ఎక్కువ వస్తుంది, బెల్లంలో వాటర్ కూడా వస్తుంది. మనం ఇలాగ కర్ర పెట్టుకొని డైరెక్ట్గా వేసుకొని ఇలాగ వడగట్టుకుంటే జిన్ను బాగా చాలా టేస్టీగా వస్తుంది, చాలా బాగుంటుంది. జిన్ను రెడీ అయిపోయింది మనకి. నాకు ఈ జిన్ను రెడీ అయ్యేసరికి 20 నిమిషాలు పట్టింది, 20 నిమిషాలు 1/2 గంట పడుతుంది, ఎందుకంటే పాలు ఎక్కువగా ఉన్నాయి కదా. ఇప్పుడు దీని టేస్ట్ చూద్దాం. చూసారా జిన్ను చాలా బాగా చాలా చక్కగా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. జిన్ను బాగా చాలా చక్కగా వచ్చింది.
కొంచెంటే చల్లగా అయితే ఇంకా మనకి గట్టిగా అవుతుంది, గడ్డగా అవుతుంది. ఆయన మీ వేరుగా ఉంది, ఆయన మీకు చూపించాలని కొంచెం చూపిస్తారనా. చూసారా మనకి పర్ఫెక్ట్గా ఎంత గడ్డలాగా వచ్చిందో. చల్లబడితే ఇంకా గడ్డ అవుతుంది, ఇంకా చల్లగా అయితే మనకి గడ్డగా అవుతుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా కొంచెం గడ్డ, ఫ్రిడ్జ్లో పెడితే ఇంకా తొందరగా గడ్డ పడుతుంది, ఇంకా తొందర గడ్డ కట్టుతుంది చూడండి. సరే చూసారా మనకి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, ఎంత టేస్ట్గా చూసినట్ల. సరే చూడు ఎలా ఉందో టేస్ట్ చేసి. చాలా బాగుంది, చాలా బాగుంది కదా, పర్ఫెక్ట్ వచ్చింది బా. ఇలా ట్రై చేయండి, ఈజీగా చాలా టేస్టీగా ఈ జిన్ని మనము తయారు చేసుకోవచ్చు మన ఇంట్లోనే. చాలా అంటే చాలా బాగుంది ఈ జిన్ని. ఎలా ఉందో మీకు నోరు ఉంటుంది కదండి, తొందరగా జిన్నుని తయారు చేసుకొని ఎలా ఉందో మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చాలా అంటే చాలా బాగుంది, ఇది చల్లగైతే ఇంకా గట్టిగా అవుతుంది. సరే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ 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 బాయ్.